ప్రియమైన మీడియా మిత్రులారా, దైవజనులారా, ప్రతి పాస్టర్, ప్రతి ముస్లిం మొలానా, ప్రతి జూయిష్ రబ్బాయ్, ప్రతి హిందూ ప్రీస్ట్, ప్రతి యువతి యువకుడు, స్కాలర్స్ అందరూ బాగా ఆలకించండి. మన దేశం ఏ పరిస్థితిలో ఉందో ఒక్కసారి అర్థం చేసుకోండి. నేను ఎందుకు ఇన్నిసార్లు రిపీట్ చేస్తున్నానంటే, నెక్స్ట్ 5-10 సంవత్సరాల్లో మన దేశం కంప్లీట్ నాశనం అయ్యే పరిస్థితిలో వస్తుంది. లక్షల మందిని, కోట్ల మందిని ఎక్స్ట్రీమిస్ట్ని తయారు చేస్తున్నారు డెమోక్రసీ తీసేసి దేశాన్ని నాశనం చేయటానికి. అందుకే మన బండి సంజయ్ బైబిల్ పార్టీ కావాలా, భగవద్గీత పార్టీ కావాలంటే వెంటనే నేను దాన్ని ఖండించాను. దేశ నాయకులతో, పెద్దవాళ్ళతో మాట్లాడాను. వాళ్ళు ఆయనకు వార్నింగ్ ఇచ్చారు తగిన చర్య తీసుకోమని. అంతేకాకుండా చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తి 70 సంవత్సరాల వయసుండి, 40 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉండి ఇంత నీచమైన మాటలు, క్రీస్తును దూషిస్తూ, క్రైస్తవులను దూషిస్తూ పాస్టర్లు రోజురోజు కన్వర్షన్ చేస్తున్నారంటున్నారు. ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఒక్కరైనా హిందువు కానీ, ముస్లింలు కానీ, క్రైస్తవులు కానీ, సిక్కులు కానీ, జైన్లు కానీ, బుద్ధిస్టులు కానీ ఎవరినైనా వాళ్ళు కొలుచుకోవచ్చు. ఒక ముస్లిం క్రీస్తును కొలవచ్చు, ఒక హిందూ క్రీస్తును కొలవచ్చు, లేదా ఒక క్రిస్టియన్ అనుకుంటే రామును కొలవచ్చు, ఇంకొకరిని కొలవచ్చు. అది మనకి కాన్స్టిట్యూషన్లో ఉంది. నేనైతే మందిరాల మీద దాడి తీవ్రంగా ఖండించాను. కన్వర్షన్ మత మార్పిడి ఎప్పుడూ చేయలేదు. మనస్సు మారాలి, హృదయం మారాలి, ప్రభువుని తెలుసుకోవాలి, రక్షకుడికి అంగీకరించాలని చెప్పాను. అదే మాట చంద్రబాబు నాయుడు గారికి 25-30 సంవత్సరాలు నేను ప్రకటించాను. ప్రతి ముఖ్యమంత్రులు, ప్రతి ప్రధానమంత్రి, 8 మంది దేశ ప్రధానమంత్రులకు అదే చెప్పాను. ఎవరిని నేను ఎప్పుడు మారమనలేదు. దేవగౌడ్ గారికి, చంద్రశేఖర్ గారికి, మోదీ గారికి, మన్మోహన్ సింగ్ గారికి, గుజరాల్ గారికి, ఎవరికైనా బాప్తిస్మ ఇచ్చానో వాజ్పేయి గారికి నేను ఇవ్వలే. మారమని చెప్పానా మాతో? చెప్పలే. చంద్రబాబు నాయుడు గారికి కానీ, కేసీఆర్కి కానీ, రోసయ్య గారికి కానీ, రాజశేఖర రెడ్డికి కానీ ఏ ఒక్కరికైనా మత మార్పిడి పొందమని చెప్పానా? చెప్పలేదు. కానీ ఈరోజు ప్రతి దైవజనుణ్ణి, ప్రతి క్రిస్టియన్ని, ప్రతి మహమ్మదీని, ప్రతి హిందువుని కూడా నేను రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే, మీరందరూ 100,000 మందికి చెప్పండి, చంద్రబాబు నాయుడు గారు, జనసేన, పవన్ కళ్యాణ్, బీజేపీ మన తెలుగు రాష్ట్రాల్ని నాశనం చేస్తున్నారు. ఆ సోమ్ వీర్రాజు మాటలు మీరు చూడండి, ఎంత పనికి మళ్ళీ మాటలు ఇలా ఆడుతున్నారంటే రాష్ట్రాల్ని, దేశాల్ని నాశనం చేస్తున్నారు. మన ప్రజాశాంతి పార్టీ 7303-782-783కి ప్రతి ఒక్కరు మిస్ కాల్ ఇచ్చి ప్రజాశాంతి పార్టీలో చేరుకోనండి. 100 మందిని చేర్చండి, 1000 మందిని చేర్చండి, యాక్టివ్గా పనిచేయండి. కొద్ది నెలల్లో నేను వస్తున్నా 100,000 మంది జాయిన్ అవ్వగానే ప్రజాశాంతి పార్టీలో. నేను ప్రతి గ్రామం, మండలం, నియోజకవర్గాన్ని రీచ్ అయ్యేటట్టు రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి, నియోజకవర్గ స్థాయి, మండల స్థాయి మీటింగులు పెడుతున్నాను. ఈసారి చాలా సీరియస్గా 3 సంవత్సరాల ముందే నేను వస్తున్నా. మా కమిటీలందరూ, మా వాళ్ళందరూ మీ దగ్గరకు వస్తున్నారు. మీరు యాక్టివ్గా ఉండ. ఎందుకు అంటే ఇప్పుడు జరిగే ఎలక్షన్లో చంద్రబాబు నాయుడు గారికి ప్రతి ఒక్కరు బుద్ధి చెప్పాలి. బీజేపీ పవన్ కళ్యాణ్ ఒక్కరు కూడా గెలిపించకూడదు. దేనికి? వారు ఒక మత కుతంత్రంతో చాలా ఘోరమైన స్థితిలో మాట్లాడుతున్నారు ప్రతి ఒక్కరు. బీజేపీ లోకల్ నాయకులు మాటలు చూడండి, చంద్రబాబు నాయుడు గారు మాటలు చూడండి, సపోర్ట్ చేస్తున్న పవన్ కళ్యాణ్ చూడండి పరిస్థితి. ఎంత విచారం అంటే మన రాష్ట్రంలో నేషనల్ స్టార్ట్ అయ్యింది మన తెలుగు రాష్ట్రాల్లో. దాన్ని ఆపాలి అంటే మన అందరం చేయి కలపాలి. రిటైర్డ్ ఐఏఎస్ ఐపీఎస్లు వినండి, ప్రతి ఎక్స్ఎమ్మెల్యేలు ఎంపీలు వినండి, ప్రతి సర్పంచులు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు వినండి. చాలా సీరియస్గా నా మెసేజ్ని తీసుకోండి. దాదాపు
నలభై సంవత్సరాలు ప్రపంచాన్ని తిరిగి 200 దేశాలు ప్రెసిడెంట్లు ప్రైమ్ మినిస్టర్లకు సలహా ఇచ్చి శాంతిని నెలకొల్పి ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను. ముఖ్యంగా మీడియా ఓనర్స్ ఎంత చక్కగా ఎన్టీవీ చౌదరి గారు ఎక్కువ మెసేజ్లు చూపించారు. ఇప్పుడు బీజేపీ కొనేశారట, ఆయన కనీసం మెసేజ్లైనా చూపించట్లేదు లైవ్ ఇవ్వట్లే. అలాగే TV9 ఓనర్షిప్ మారిపోయిందట, ఇప్పుడు వాళ్ళు లైవ్ ఇవ్వట్లే గత సంవత్సరం నుండి. ఒక ABN TV5 తప్ప అనేక ఛానళ్ళు ఈ 3-4 కుటుంబాలకే, ఈ 3-4 పార్టీలకే ఉన్నాయి. 90% అన్న మన బడుగు బలహీన వర్గాలు కనీసం చూపించట్లేదు. చూపించమని రిక్వెస్ట్ చేస్తున్నాను. అందుకనే మీరు 100,000 మందిని యూట్యూబ్లో, ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో, ట్విట్టర్లో జాయిన్ చేయండి. కలిసి పనిచేద్దాం. రాష్ట్రాన్ని, దేశాన్ని, కుటుంబాల్ని, మీ కుటుంబాల్ని కాపాడుకుందాం. దీవెనల ఆశీర్వాదాలు పొందుదాం. 400,000 కోట్లున్న ఆంధ్ర రాష్ట్రానికి అప్పులు తీర్చుదాం. మంచి అభివృద్ధి అన్ని రంగాల్లో చేసి చూపిద్దాం. గాడ్ బ్లెస్ యూ. షేర్ దిస్ మెసేజ్ విత్ ఎవ్రీబడీ. థ్యాంక్ యూ.